నమస్తే, ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు తమదైన శైలిలో అభ్యర్థుల ఎంపికకు శ్రీకారం చుట్టాయి. అధికార వైఎస్ఆర్సీపీ ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా ఒక కొలిక్కి తీసుకొచ్చింది. మరి తెలుగుదేశం పార్టీ జనసేన అయితే ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా అభ్యర్థులను ప్రకటించిన దాఖలాలు లేవు. పరిస్థితి ఇంకా చర్చల ఫలితంగానే ఇద్దరు అధినేతలు తలమునకలై ఉన్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఏలూరు నర్సాపురం పార్లమెంట్లకి బీసీ అభ్యర్థుల్ని రంగంలో దించింది. వ్యూహాత్మకంగా రాజకీయ అడుగులు వేయడంలో వైఎస్ఆర్సీపీ రాజకీయ పరంగా కూడా అడుగులు వేస్తూ ప్రజలకు అంతుపట్టని విధంగా, రాజకీయ పార్టీలకు అంతుపట్టని విధంగా వ్యూహాలకి పదును పెడుతుంది వైఎస్ఆర్సీపీ. నర్సాపురం పార్లమెంటు ఎంపీ అభ్యర్థి వైఎస్ఆర్సీపీ తరఫున మహిళా అడ్వకేటు గూడూరు ఉమాబాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఉమాబాల ఎంపికతోనే నర్సాపురం పార్లమెంటు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోతున్నాయని మనకున్న సమాచారం. 2019లో నర్సాపురం పార్లమెంట్ నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రఘురామ కృష్ణరాజు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీని విభేదించి డైరెక్ట్గా ముఖ్యమంత్రి పైన అనేక విమర్శలు చేస్తున్న రఘురామ కృష్ణరాజుని 2024లో ఈ జిల్లాలో ఎంపీ అభ్యర్థిగా కానీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కానీ ఎక్కడా కూడా పోటీ చేయకుండా ఉండేలా అధికార పార్టీ పావులు కదిపినట్టు కూడా ఒక సమాచారం. మరి ఇవాళ నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది ప్రశ్నార్థంగా ఉంది. ఏ పార్టీ అవకాశం ఇస్తుంది అనేది కూడా అనుమానమే. బీజేపీ నుంచి పోటీ చేయాలని రఘురామ కృష్ణరాజు భావిస్తున్నప్పటికీ బీజేపీ అధిష్టానం కూడా రఘురామ కృష్ణరాజు పట్ల సుముఖంగా లేరని మనకున్న సమాచారం. అయితే ఇటీవల ఢిల్లీలో జరిగిన రాజకీయాలు, చంద్రబాబు నాయుడు బీజేపీ అధిష్టానం కలవడం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ కేంద్రంలో ఉన్న పెద్దల్ని, అదేవిధంగా ప్రధానమంత్రిని కలిసి రాష్ట్రాభివృద్ధిలోతో పాటు రాజకీయ పరమైన చర్చలు కూడా జరిపారనేది మనకున్న సమాచారం. 2024 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నుండి టీడీపీ, జనసేన, బీజేపీ ఒకరు కలిసి పోటీ చేస్తే ఉమ్మడి అభ్యర్థిగా నర్సాపురం పార్లమెంట్ నుండి ప్రముఖ బీసీ నాయకులు, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులుగా, అదేవిధంగా కౌన్సిలర్ భీమవరంలో కౌన్సిలర్ స్థాయి నుండి అంచెలంచెలుగా బీజేపీలోని వివిధ పదవులు, వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న భీమవరానికి చెందిన పాకా సత్యనారాయణ గారిని నర్సాపురం పార్లమెంటు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా రంగంలోకి దించడానికి కూడా పావులు కదుపుతున్నట్టు మనకున్న సమాచారం. ఒకవేళ బీజేపీ పొత్తులు లేకపోతే నర్సాపురం నుండి కూడా పాక సత్యనారాయణే బీజేపీ అభ్యర్థిగా ఉంటారు. మరి జనసేన టీడీపీ నుంచి ఎవరుంటారు అనే దాని మీద పెద్ద మీమాంస అయితే నడుతుంది. మరి జనసేన పార్టీ ఎన్డీఏలో ఉంది. మరి ఎన్డీఏలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. మరి ఈ క్రమంలో ఈసారి నర్సాపురం పార్లమెంటు సీటుకి ఈ మూడు పార్టీలు పొత్తున్నా పొత్తు లేకున్నా రఘురామ కృష్ణరాజు ఎంపీ అభ్యర్థిత్వం మాత్రం నర్సాపురం పార్లమెంట్లో అవకాశం లేదని ఒక ప్రచారం జరుగుతుంది. మరి ఢిల్లీలో
రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్తో జరిగిన చర్చల ఫలితంగా రకరకాల రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం ఎంపీ అభ్యర్థిగా ఈసారి రఘురామ కృష్ణరాజు ఏ పార్టీ నుండి కూడా బరిలో ఉండడానికి వీల్లేదనేది మరి అధికార పార్టీ నుండి ఒక అల్టిమేటం బీజేపీ అధినాయకత్వానికి చెప్పినట్టు కూడా మనకున్న సమాచారం. దీన్ని బట్టి చూస్తే నరసాపురం పార్లమెంట్లో మూడు పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నాయకుడు పాక సత్యనారాయణ, వైసీపీ నుండి గూడూరు ఉమాబాల, ఇద్దరు కూడా ఒకే సమాజవారికి చెందిన నాయకులు. పాక సత్యనారాయణ కూడా ఎప్పటి నుంచో భీమవరంలో రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి, బీజేపీకి ఎప్పటి నుండో ఉంటూ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న నాయకుడు పాక సత్యనారాయణ, బీసీ నాయకుడు. ఈ పరిస్థితుల్లో దీన్ని బట్టి చూస్తే ఏ నరసాపురం పార్లమెంటుకు సంబంధించి రఘురామకృష్ణరాజు గండి కొట్టే పరిస్థితి రాజకీయ పరంగా ఏర్పడుతుందని చెప్పి మనకు అందుతున్న సమాచారం. మరి ఈ క్రమంలో నరసాపురం ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి ఉమ్మడి అభ్యర్థిగా పాక సత్యనారాయణ, బీజేపీ సీనియర్ నాయకులు ఎంపీ అభ్యర్థిగా నరసాపురం నుంచి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనకున్న సమాచారం. ఒకవేళ జనసేన టీడీపీ కలిసి పొత్తులో ఉన్నా కూడా ఎంపీ అభ్యర్థిని ఎవరినైనా పెట్టుకోవచ్చు, కానీ రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఎంపీ అభ్యర్థిగా ఈ మూడు పార్టీల్లో ఎక్కడా కూడా ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండకూడదు అనేది మరి ఇటీవల జరిగిన ఢిల్లీ రాజకీయాల్లో ఒక చర్చకు వచ్చినట్టు మనకున్న సమాచారం. ఈ జిల్లా కాకుండా పక్క జిల్లాలో ఎక్కడ ఎమ్మెల్యే ఇచ్చినా ఎంపీ ఇచ్చినా ఇబ్బంది లేదు, కానీ నరసాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం రఘురామకృష్ణరాజుకి ఎక్కడ కూడా ఎంపీగా పోటీ అవకాశం ఇవ్వకూడదు అనేది రాజకీయ పరంగా ఢిల్లీ స్థాయిలో జరిగిన చర్చల క్రమంలో మరి ఈసారి 2024 ఎన్నికల్లో నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా రంగంలో ఉండడానికి రఘురామకృష్ణరాజుకి చెక్ పెట్టినట్టు కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి మారుతున్న రాజకీయ సమీకరణం బట్టి చూస్తే రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి దాదాపుగా అవకాశాలు లేవని మాత్రం మనకున్న సమాచారం. మరి 1-2 రోజుల్లో వీటి మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.